అందరికీ నమస్కారం. నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం దర్శించబోతున్న అద్భుత దేవాలయం పాలస్నాథ్ లేదా పాలస్దేవ్. ప్రస్తుతం మీరు చూస్తున్నది భీమా నది తీరం. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఓ సుందరమైన దేవాలయం, పాలస్నాథ్ దేవాలయం. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. చూస్తున్నారు కదా, చుట్టూ ప్రకృతి మధ్య ఎంతో సుందరంగా ఉంది దేవాలయం. సో మనం ఇప్పుడు పడవ ద్వారా ఆ ప్రాంతానికి చేరుకుని ఆ దేవాలయం యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం భీమా నివల్లో ప్రయాణిస్తున్నాము. నదీ తీరం నుంచి ఈ ప్రాంతం దాదాపుగా 0.5 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ మధ్య ఉంటుంది. పెద్దగా బోర్డ్ సదుపాయం లాంటివి అయితే ఏమీ ఉండవు. ఇక్కడ ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉండడం బట్టి వాళ్ళతో మనం మాట్లాడుకుంటే వాళ్ళు దాదాపు తీసుకుంటారు. దగ్గరగా 200 నుంచి 300 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇదే సుందరమైన పాలస్నాథ్ దేవాలయం. ఇప్పుడు మనకి కనిపిస్తున్న దేవాలయం కేవలం ఎండాకాలంలో మే మరియు జూన్ నెలలో మాత్రమే ఇది ఓపెన్ ఉంటుంది. మిగతా టైం అంతా నదీ గర్భంలో ఉంటుంది ఈ దేవాలయం. సో ఇవి జూన్ నెల కాబట్టి, మిడ్ జూన్లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేవాలయం గోపురం వరకన్నా మనం చూడగలుగుతున్నాము. ఇది పాలస్నాథ్ దేవాలయం. చూస్తున్నారు కదా ఎంతో సుందరంగా ఉంది. దీన్ని 11వ శతాబ్దంలో మహారాష్ట్రాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్యుల చేత నిర్మించబడింది ఈ దేవాలయం. దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉన్నది దేవాలయం. 1979 వరకు ఈ దేవాలయం మామూలుగానే ఉండేది, భీమా నది తీరంలో ఉండేది. అయితే 1979 ఉజ్జయిన్ అనే డ్యాము నిర్మించడం వల్ల భీమానది యొక్క బ్యాక్ వాటర్స్ ఈ దేవాలయాన్ని ముంచేయడం జరిగింది. అయితే మే జూన్ నెలలో డ్యాంలో యొక్క నీటి ప్రవాహం తగ్గడంతో, సో బ్యాక్ వాటర్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గడం కారణంగా ఈ దేవాలయం అనేది ఇలా ఫ్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవాలయం పూర్తిగా మాత్రం ఎప్పుడు కనిపించలేదు. ఇప్పటివరకు 2001, 2006, 2013 ఈ 3 సంవత్సరాల్లో మాత్రమే దేవాలయం పూర్తిగా మనకి కనిపించింది. ఇప్పుడు దేవాలయం యొక్క అంతర్భాగంలో ఉన్నాం మనం. చూస్తున్నారు కదా మొత్తం నీళ్ళు, దాదాపు 8 అడుగుల వరకు లోతున్న నీళ్ళు ఇవి. సో మనం దేవాలయం లోపల ప్రవేశించలేము కాబట్టి ఇలా బయట నుంచే చూసుకుని దేవాలయం పైకెక్కి మనం దీని సౌందర్యాన్ని నిర్దిద్దాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో, అదే ప్రధాన గర్భాలయం. అయితే ఈ ప్రధాన గర్భాలయంలోని పరమేశ్వరుణ్ణి ఇక్కడి నుంచి తీసి, అనగా శివలింగాన్ని ఇక్కడి నుంచి తరలించి దగ్గరలో ఉన్న ఒక ఊరిలో పెట్టడం జరిగింది. 1979 ఇలా చేయడం జరిగిందనమాట. చూస్తుండగా దేవాలయ సరౌండింగ్స్ ఎంతో సుందరంగా ఉంది. ఈ ప్రదేశము చూస్తున్నారు కదా ఎంతో సుందరమైంది. ఈ ప్రదేశం మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలోని పూణేకి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిగ్వాన్ అనే నగరానికి దగ్గరలో ఉంటుంది ఈ దేవాలయం. చూస్తున్నారుగా 900 ఏళ్ల ఘన చరిత్రను ఎంతో గొప్ప దేవాలయం పాలస్నాథ్ దేవాలయం. చుట్టూ ఎంతో సుందరమైన భీమా నది. చూస్తున్నారు కదా ఎంత సుందరంగా ఉందో. పాలస్నాథ్ దేవాలయం మన హైదరాబాద్ నుంచి దగ్గర 480 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది షోలాపూర్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూణే నుంచి కూడా 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దగ్గరలో ఉన్న నగరం బిగ్వాన్, బిగ్వాన్ నుంచి కరెక్ట్గా 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది బిగ్వాన్ అనేది పూణే షోలాపూర్ హైవేలో ఉంటుంది. సో బిగ్వాన్ నుంచి దాదాపు లోపల 16 కిలోమీటర్లు మనం ప్రయాణించాల్సి వస్తుంది. ప్రత్యేక బస్ సౌకర్యాలు లాంటివి ఉండవు, మనం పర్సనల్గా వెహికల్ మాట్లాడుకునే వెళ్ళాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా దేవాలయ సౌందర్యం ఎంతో సుందరంగా ఉంది. ఇంత నీళ్ళల్లో ఉన్నా కూడా దేవాలయం చెక్కు చెదరకుండా అలానే దాని సుందరతాన్ని అంతా మెయింటైన్ అవుతూ ఉంది. ఇలాంటి గొప్ప గొప్ప దేవాలయం దర్శించడం మన అదృష్టంగా భావించాలి. ఈ దేవాలయం యొక్క సమాచారాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను.
హర హర మహాదేవ శంభో శంకర. చూసినందుకు ధన్యవాదాలు.